క్లాసికల్ స్టైల్స్ అనేది ఎప్పుడైనా కూడా కుంగ్ఫూ కరాటే ఇవన్నీ కూడా ఒకటి చేశాడు వాడిని బ్లైండ్గా ఫాలో అవటం మొలన క్లాసికల్ స్టైల్ని వచ్చింది. నీ ఓన్ స్టైల్ రావాల్సినప్పుడు నువ్వు కుంగ్ఫూ నేర్చుకోవద్దు. వాటన్నిటిలో ఉన్న బెస్ట్ థింగ్స్ నీకు నచ్చినాయి, నీకు సూట్ అయినాయి తీసుకుని నీ స్టైల్ నువ్వు డెవలప్ చేసుకున్నాడు. సో నీ స్టైల్ నువ్వు డెవలప్ చేసుకుని ఇండివిజువల్గా బతకాలన్నప్పుడు వెళ్ళి క్లాస్లో 100 మందితో కూర్చుని లెక్చరర్ చెప్పిన రాసుకుంటాం అనేది కేవలం ఒక గొర్రెల మందలా తయారవుతారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సీరియస్గా తీసుకుంటే మీరు గొర్రె అవుతారు.